దీనికి ఒక చక్కని స్టోరీ కూడా ఉంది. ఎంతవరకు వాస్తవం నాకు తెలియదు కానీ ఆ రోజుల్లో చెప్పుకునేవారట, అది ఇప్పటికి కూడా పుస్తకాల్లో లిఖించబడి ఉంది. ఏమిటి ఆ స్టోరీ తెలుసా? యేసుక్రీస్తు 2 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు, జ్ఞానులు వచ్చినప్పుడు, హేరోదు ఆ విషయం తెలుసుకున్నప్పుడు, జ్ఞానులు హేరోదు దగ్గరికి వెళ్ళి యేసయ్య గురించి చెప్పనప్పుడు, హేరోదు ఒక తప్పుడు శాసనం చేశాడు. ఏమని? 2 సంవత్సరాల లోపు పిల్లలందరినీ చంపేయమని. అలా చంపేస్తున్న సమయంలో దేవుడు ఏం చేశాడు? స్వప్నమందు యోసేపునకు కనిపించి, ఐగుప్తు దేశానికి మరియను శిశువు అయిన యేసును తీసుకెళ్ళిపో అని చెప్పినప్పుడు వాళ్ళట ఐగుప్తు దేశానికి వెళ్ళిపోతూ ఉన్నారట. అలా వెళ్ళిపోతూ ఉన్న సమయంలో మీకు జ్ఞాపకం ఉందా, జ్ఞానులు ఏం తీసుకొచ్చారు? బంగారము, సాంబ్రాణి, బౌలము, బహు ఖరీదైనటువంటి వస్తువులు తీసుకొచ్చారు, ఇచ్చారు. ఇప్పుడు ఐగుప్తు దేశానికి మరియా శిశువు అయిన యేసు అలాగే యోసేపు వెళ్తున్నప్పుడు దొంగలు పడ్డారట. అలా దొంగలు పడి వీరిని దోచుకుంటున్న సమయంలో ఆ దొంగల్లో ఒక కుర్రవాడు యేసును చూశాడట. ఆ శిశువైన యేసు ఆ దొంగను చూశాడట. ఆ చూపుల్లో, ఆ శిశువైన యేసు చూపుల్లో ఉన్న మమకారము, కనికరము, జాలి ఆ దొంగ హృదయాన్ని కరిగించేసిందట. అప్పుడు గబగబ వెళ్ళి మిగిలిన వాళ్ళతో చెప్పాడట, వద్దు, ఈ డబ్బు మనకి వద్దు, మనం దోచుకోవద్దు. ఏ, ఎందుకని? ఈ శిశువు ఎవరో కానీ సామాన్యుడు కాదు. ఈ శిశువును నేను చూస్తున్నప్పుడు, ఆ శిశువు నన్ను చూస్తున్నప్పుడు నాకు తెలియకుండానే నాలో ఏదో జరుగుతుంది. ఆ శిశువును చూశాడట. చూసి, ఈరోజు నిన్ను నేను కాపాడుతున్నాను, నీకు నన్ను కాపాడే అవకాశం వచ్చినప్పుడు నన్ను ఖచ్చితంగా కాపాడుతావు కదూ అని ఆ దొంగ చెప్పి వెళ్ళిపోయాడట. తనతో పాటు దొంగతనం చేసేవారిని కూడా దొంగతనం చేయకుండా తీసుకెళ్ళిపోయాడట. ఆ దొంగే శిలువ మీద వేలాడుతూ, యేసు, నీ రాజ్యముతో వచ్చున్నప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకుంటావు కదూ అని అన్నాడట. యేసు ఆ దొంగను చూసి ఏమన్నాడు మీకు జ్ఞాపకం ఉందా? నిశ్చయముగా నేడు నీవు నాతో పాటు పరదేశులో ఉంటావు. అప్పటి వరకు మోసగాడు, అప్పటి వరకు నిత్యమైన జీవితాన్ని జీవించాడు, కానీ చిట్ట చివరి నిమిషములో యేసులో రక్షకుణ్ణి చూశాడు, యేసులో దేవదేవుణ్ణి కనుగొన్నాడు. ఏం పొందుకున్నాడు? రక్షణ పొందుకున్నాడు, పాప క్షమాపణ అందుకున్నాడు. సహోదరులు, యేసుక్రీస్తు ఆనాడు ఆ దొంగను రక్షించాడు. రక్షించబడ్డానికి కారణము, దొంగ తను తను తగ్గించుకొని, యేసు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోవా. యేసు అన్నాడు, నేడే నాతో పాటు పరదేశంలో నువ్వు ఉంటా. ఈరోజు మనలో ఎవరైనా ఉన్నారా ఆ 2వ దొంగ వలె తగ్గించుకొని, యేసు పాపిష్టి వాణ్ణి, నిజమైన కార్యాలు చేసిన వాణ్ణి, శిక్షకు నేను అర్హుణ్ణి, శిక్షించబడవలసిన వాణ్ణి నేను, కానీ నా శిక్ష నువ్వు భరించావు, నా శిక్ష నువ్వు వహించావు, సిలువలో నేను వ్రేలాడాలి, నువ్వు వ్రేలాడావు, చేతులకు నా చేతులకు శిలలు కొట్టాలి, నీ చేతులు కొట్టించుకున్నావు. యేసు తప్పు చేసింది నేను, శిక్ష భరించాల్సింది నేను, కానీ నా స్థానంలో నువ్వు శిక్ష భరించావు. నీలా నన్ను ప్రేమించిన వారు ఈ లోకంలో ఎవ్వరూ లేరు నాయనా. ఈరోజు నన్ను జ్ఞాపకం చేసుకుంటావా? ఈరోజు నా జీవితాన్ని నీ చేతికి అంకితం చేస్తున్నాను, అంగీకరిస్తావా? దేవునికి కావాల్సింది నీ హృదయము, నీ జీవితము. నీ జీవితాన్ని దేవునికి నాడు అంకితం చేస్తావా? యేసును కలుసుకోవాలి ఆశిస్తున్నావా? అయితే సాగిలపడాలి. యేసును పూజించాలి, ఆరాధించాలి ఆశిస్తున్నావా? తగ్గింపు తత్వాన్ని కనపరచాలి. నువ్వు నేను తగ్గింపు తత్వాన్ని కనపరచకపోతే
లోకరక్షకుణ్ణి కలుసుకోవడం సాధ్యము కాదు.